గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత ఉప్పలపాడు పంచాయతీ అన్నారం పాలపర్రు రాజుపాలెం వరగాని గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైసీపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రుణాలు మొత్తం ఎత్తేస్తారని చెప్పి, కట్టుకున్న నీళ్ళు ఇస్తానని చెప్పి, ఇంటికి ఒక ఉద్యోగం, ఇంటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. మన బిడ్డల్ని ఎన్నికల ముందు ఏదో ఆశ పెట్టడానికి పరుగు కుంకుమలు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మనకు ఏమి జరుగుతుందన్నది మీరు ఆలోచించవచ్చు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వాళ్ళు కానీ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఈ ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చపోయినా కానీ నేను ముఖ్యమంత్రి పదవిలో ఉండను, రాజీనామా చేస్తానని అలా చెప్పగలిగినటువంటి నాయకులు ఎవరున్నా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉండేటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఒక పేరుంది, మాట ఇస్తే మడం తిప్పడని. అలాంటి మాట ఇస్తే మడవ తప్పని రాజశేఖర రెడ్డి గారి రక్తం జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తారు. మనకు కావలసినటువంటి పథకాలన్నీ సక్రమంగా అమలు జరుగుతాయి. కాబట్టి మీరందరూ రేపు 11వ తారీఖున మనకు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్ చీరాల, సెల్ 9000808198, మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.